రాకండి మధ్యలోకి, వచ్చినారనుకో గయా హో గయా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసి మనం అయితే రెండు జీటీలకి పెడుతున్నాం అనమాట. ఈడేంది 650 పెడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, ఇది స్టేట్ ట్యూడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టాక్. సో ఇది వచ్చేసి మనకు యూట్యూబర్ అనమాట. అండ్ అన్ఫార్చునేట్లీ కలిసినాము, మేము వేరే దానికోసం వస్తే ఇక్కడ వేరేది అయింది అనమాట, నడుతున్నాం అనమాట. సో మా దగ్గర ఇట్లా స్టాక్ ఉంది, మీ దగ్గర స్టేట్ ట్యూడ్ డీటీ ఉంది కాబట్టి సో ఒక డ్రాగ్ రేస్ పెడదాము, ఏది విన్ అవుతుందో చూద్దామని. సో దీనికి పూర్తిగా స్టాక్ అనమాట, ఎగ్జాస్ట్ నుంచి ఇక్కడ వరకు పూర్తిగా స్టాక్. ఇది వచ్చేసి బండిలో ఏమేమి ఉంటాయో ఆ బ్రోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎందుకంటే మనది కాదు కాబట్టి ఆయననే కంప్లీట్ చేస్తాడు, వినండి. హాయ్ గైస్, సో నా బండిలో ఏమేమి ఉన్నాయంటే బేసికలీ వే టు స్పీడ్ ది పర్ఫార్మెన్స్ ఏ ఫిల్టర్ ఉంది అనమాట, వెనమ్ పర్ఫార్మెన్స్ ఉంది, స్టేజ్ టూ ట్యూన్ ఉంది, అండ్ ఎస్ఎస్ మోటార్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది ఫ్యాట్ క్యాన్స్ అని. సో యా, యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ కస్టమ్ పెయింట్ అవి ఉన్నాయి చెప్తున్నాం కదా. మేము అటు సైడ్ ఆర్సీ 200, BS3 అండ్ BS4 డ్రాగ్ రేస్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ రోడ్ లో ఈ బ్రో ఇంకా 390 కలిసి డ్రాగ్ రేస్ అయితే చేస్తారు. ఆ సౌండ్ అక్కడికి వస్తుంటే ఇట్లా వేరే లెవెల్ ఉంది సౌండ్ మాత్రం. ఇప్పుడు డ్రాగ్ రేస్ లో చూడండి, నాకు తెలిసి గోప్రో మైక్ అయితే క్యాచ్ చేయలేదు ఆ సౌండ్, అంత ఘోరమైన సౌండ్ వస్తుంది. అండ్ ఈ బ్రో ఒక 1-1.5 కిలోమీటర్ దూరం నుంచి వస్తుంటేనే చాలా ఘోరమైన సౌండ్ వస్తుంది. ఈ ప్యూర్ స్టాక్, ఈ స్టాక్ పవర్ కూడా చూద్దాము. ఇప్పుడు రెండు అయితే డ్రాగ్ రేస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? అదే మీ దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి వీళ్ళకి. ఏయ్, ఓట్స్ ఎంత మంది వేస్తారు దానికి, ఏది గెలుస్తుంది అని బ్రో? నువ్వు దీనికి, నువ్వు దీనికేనా, నువ్వు నువ్వురా అయ్యా. 3 ఓట్స్ దానికి, 1 ఓట్ దీనికి వచ్చింది. చూద్దాం, లెట్స్ సీ. ఇటు పోదామా, ఇటు వెళ్దాం దా, నువ్వు కూడా దా, దా. హారిబుల్ సౌండ్ చెప్తున్నా కదా, పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మాత్రం అస్సలు వదలరు. బ్రో ఇందాక మా వెనకాల వస్తారా మీరు, మా బ్యాక్ సైడ్ వస్తారా, అక్కడ ఒకరు ఉండండి, ఇందాక ఉన్నారు చూడండి. అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. ఇంకొక బైక్ అక్కడనే ఉంది కదా, అదే ఆయన మెల్లగా వస్తాడు, అక్కడికి వెళ్ళిపో. 1, 2, 3 స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, డన్. జస్ట్ వెహికల్స్ అన్ని వెళ్ళిపోని ఫస్ట్, మా ఓడెళ్ళి కాల్ చేస్తాడు, సో అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది బ్రేకింగ్ కూడా కరెక్ట్ ఉండదు, సో ఫస్ట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇంత క్లియరా? చెట్లు కోస్తున్నారా? ఎట్ సైడ్ ఉన్నది చెట్లు కోసైడ్ది? అవును, చెప్పు ఒకసారి. స్టార్ట్ చేస్తున్నాం చూడు, చెప్పు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి. చలో సో గైస్, ఫైనల్లీ డ్రాగ్ రేస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. చలో అది వెళ్ళిపోతుంది. అన్ని
అన్బీటబుల్ జీడి మాత్రం స్టాచ్యూ. ఇది నీ దరిదాపుల్లో కూడా వస్తలే నిజంగా. చలో చలో ఫాస్ట్ గేర్. అయ్యో రైడర్ షిఫ్ట్ చేద్దాంనా. అయ్యో దానికి దగ్గర కూడా వస్తలేదు తెలుసా, అది ఇంత ఇంత దగ్గర కూడా వస్తలేదు అది. పార్ట్సా ఎగ్జాస్ట్ 32,000, ఎయిర్ ఫిల్టర్ 3,500, తర్వాత స్టేజ్ షూటింగ్ 24,000, స్టేజ్ షూటింగ్ 24,000. చెప్తున్నా కదా అది, ఇగో ఇక్కడ నుంచి ఫస్ట్ గేర్లో ఓకే పట్టుకుంది అనిపిస్తుంది, తర్వాత అది గాయం అయిపోతుంది, ఇది అది అక్కడనే ఉంటుంది ఇంకా. సో గైస్ వన్ లాస్ట్ ట్రాక్ అన్నమాట. చలో ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఇది కొంచెం ముందుకెళ్తుంది, నా వెనకాల స్టార్ట్ చేయ నువ్వు, చూద్దాం ఎట్లుంటుందో. ఓకేనా చలో, ఫస్ట్ నేను కొద్దిగా ముందుకెళ్తా, ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను, నువ్వు నా వెనకాల రా, జస్ట్ ఒక 3-4 సెకండ్స్ వేరియేషన్ చూద్దాం చలో. ఓకే క్రేజీ. వాళ్ళు అక్కడ అందరు ఎట్లా చూసారు తెలుసా, వీళ్ళు ఏంది వీళ్ళు ఏం చేస్తారు ఈ రోడ్ని అనుకుని చూస్తారు వాళ్ళు. ఏది ఆబ్వియస్లీ అదే విన్నర్, ఆబ్వియస్లీ చెప్పని అవసరం లే అది. అది ఇగో దీనికి దానికంటే ముందు స్టార్ట్ చేసి ముందుకెళ్ళిన అది చెప్పని ఎట్లా చూసిన దున్నుకుంటూ వచ్చింది అది. క్రేజీ బ్రో మిషన్ మాత్రం. తిప్పు తిప్పు చలో రైడర్ షిఫ్ట్ చేసి చూద్దాం, సరిగా పడవు రాకండి మధ్యలోకి, వచ్చినారు అనుకో గయా హో గయా. సో గైస్ ఇప్పుడైతే నేను ఆశీష్ బ్రో వెహికల్ అయితే నడుపుతున్నా అన్నమాట, చలో చూద్దాం ఇప్పుడైతే. ఎట్లుంది సౌండ్
క్రేజీ ఉంది తెలుసా. బ్రో బైక్ ఏమో కానీ, బ్రో బైక్ ఏమో కానీ ఇది సౌండ్కి మాత్రం ఫిదా బ్రో. నేను నిజంగా చెప్తున్నా కదా, సూపర్ చాలా బాగుంది తెలుసా పవర్ మాత్రం. అది స్టాక్ బ్రో, దాన్ని స్టేజ్ ట్యూ ట్యూన్ చెప్పేసి చెప్పలేం. ఇది స్టేజ్ ట్యూ ట్యూన్డ్, ఆబ్వియస్లీ ఇదే గెలుస్తుంది బ్రో. చలో నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. నేను థ్రాటిల్ ఓపెన్ చేయాలంటే నాకు మొత్తం థ్రాటిల్ ఇవ్వాలంటే భయం వేస్తుంది తెలుసా. ఫ్లై అవుతుంది ఇట్లా, నేను అందుకే నిన్ను వదిలేసిన పోతా. బాబులు ఇట్లా ఇట్లా అవుతుంది, ఫ్లై అవుతుంది ఇట్లా బండి, అందుకే డ్రాప్ చేసేసిన. డ్రాప్ చేసిన అందుకే అది విన్ అయింది. నాకు ఇది థ్రాటిల్ ఓపెన్ చేయాలంటే ఎంత భయం వేస్తుంది తెలుసా. అక్కడ మొత్తము ఆటో ఆగి ఉన్నాయి అన్నీ, ఇట్ల ఇట్లా వాబుల్ అయింది అనుకో కంట్రోల్ కాదు బండి. సో అందుకే ఆపేసిన. సో చూద్దాం, వాబుల్ అయింది అందుకే ఆపేసిన. నాకు థ్రాటిల్ ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది తెలుసు, అంత అగ్రెసివ్ ఉంది బండిది. అయ్యో అది చూడు, ఇంకా వెహికల్స్ ఎట్లా వస్తున్నాయో. గైస్ ఆల్మోస్ట్ ఇదే గెలిచింది అనమాట, ఎందుకంటే నేను మధ్యలో అయితే ఆపేసినాను, ఎందుకంటే మాకు కరెక్ట్గా స్పేస్ అయితే లేదు ఇక్కడ. సో అంత దీన్ని పవర్ టెస్ట్ చేసే అంత స్పేస్ లేదు. అండ్ అలానే కొంచెము ఆటోస్ ఈ వెహికల్స్ రావడం వల్ల నాకైతే భయం వేసింది అనమాట. ఫస్ట్ సేఫ్టీ ఇస్ ద ఇంపార్టెంట్, డ్రాగ్ రేస్ ఎప్పుడైనా వేయొచ్చు. సో నేను అందుకే ఇంకా థ్రాటిల్ అయితే ఆపేసినాను. అది ఇంకా లేస్తుంది, ఇట్లా లేస్తుంది, జంప్ అవుతుంది తెలుసు, ఇట్లా పైకి జంప్ అవుతుంది ఇట్లా ఇది. సో ఆబ్వియస్లీ విన్నర్ ఇస్ ద జీటీ 650 స్టేచ్యూ ట్యూన్, ఆయనది ఆశిష్ బ్రోది. అండ్ ఇదైతే స్టాక్ కాబట్టి దీన్ని కూడా తక్కువ అంచనా వేయలేం, దీన్ని కూడా స్టేచ్యూ ట్యూన్ చెప్పిస్తే విన్ అవ్వచ్చు. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ యాక్సెసరీస్ యాడ్ అయి ఉన్నాయి. ఇంకా అప్రాక్స్గా 70 to 80,000 1.5 lakhs. సో గాయస్ మొత్తం కలిపి 1.5 lakhs మోడిఫికేషన్ వర్త్ అయితే చేసి ఉందన్నమాట. ఇంకొక బండి వస్తుంది బ్రో, సెకండ్ హ్యాండ్ బండి వచ్చేస్తుంది, RC 200. సో నైస్ టు మీట్ యూ బ్రో, టు సీ యూ, మళ్ళా కలుద్దాం. యా డ్రాగ్ రేస్ చేసేటప్పుడు ఇన్ని తలకాయ నొప్పులు ఉంటాయి అనమాట. లాస్ట్కి అయితే ఒక అంకుల్ వచ్చేసి మమ్మల్ని ఆపేసి, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ రోడ్డు పైన, ఏంది కథ అని అడుగుతున్నారు అనమాట. మేమైతే మాకైతే మస్తు భయం అయింది, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఆపితే బండ్లు అయితే సీజ్ చేస్తారు. సో మేము ఫోటోషూట్ అది ఇది అని చెప్పి మేనేజర్స్ అయితే పంపించినాము. సో జాగ్రత్తగా ఇట్లాంటి డ్రాగ్ రేస్ చేసేటప్పుడు.